నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్, నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్, మదీనాపుర. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఫుడ్స్ తినాలి తినకూడదు అనేవి చాలామంది అడిగే కామన్ క్వశ్చన్. సో ఇవాళ ఏ ఫుడ్స్ అనేవి మనం జనరల్గా అవాయిడ్ చేయాలి అనేది డిస్కస్ చేస్తాం. సో యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది లైక్ దీని గురించి ట్రై చేసే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనము కాపాడుకోవడం అనేది మన సైడ్ నుండి మనం చేయగలిగే ప్రయత్నం. సో దానికోసం లైక్ ఏ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి ఇవాళ మనం మాట్లాడదాము. సో యూజువల్గా ఏంటి అంటే ఫ్రూట్స్లో వచ్చి పపాయా అండ్ పైనాపిల్, ఈ టూ ఫ్రూట్స్ వచ్చి అవాయిడ్ చేయమని చెప్తాము. అలాగే ఫ్యామిలీ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా లేక వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా కానీ మనం అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే కనుక బనానా ఒకటి, లైక్ సీజనల్ ఫ్రూట్స్లో వచ్చి కస్టర్డ్ యాపిల్ అండ్ దాంతోపాటు సపోటా, ఇవన్నీ మ్యాంగోస్, సమ్మర్లో వచ్చి మ్యాంగోస్, ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే దీంట్లో ఏంటి అంటే గ్లూకోజ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, షుగర్ కంటెంట్. సో దానివల్ల ఏంటి అంటే అబ్నార్మల్ రైజ్ ఇన్ షుగర్ వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట. సో యూజువల్గా ఈ డయాబెటీస్ వల్ల అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అనేది ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ ఫ్రూట్స్ అనేవి అవాయిడ్ చేస్తే బెటర్. అలాగే బయట రోడ్ సైడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, లైక్ ఫ్రైడ్ నూడిల్స్, లైక్ పానీపూరి, ఇట్లాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్. బికాజ్ దీనివల్ల ఏంటి అంటే వాటర్ కంటామినేషన్ అవన్నీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి రెయినీ సీజన్లో. దాంతోపాటు బయట డ్రింక్స్ కానీ బయట వాటర్ తాగడం కానీ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. యూజువల్గా ఫిల్టర్డ్ బాయిల్డ్ వాటర్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీంతోపాటు కోల్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫ్రోజన్ ఐటమ్స్ లైక్ ఫ్రీజర్లో స్టోర్ చేసే ఫుడ్ మళ్ళీ ఫ్రై చేసుకొని తినడము, లైక్ కోల్డ్ చిల్డ్ వాటర్ తాగడము, ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఫ్రోజన్ ఫుడ్తో కూడా లిస్టీరియోసిస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. సో అవి కూడా మనము అవాయిడ్ చేస్తే బెటర్. దాంతోపాటు ఏంటి అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ నాన్ వెజ్లో కానీ వెజిటేరియన్లో కానీ డీప్ ఫ్రైడ్ లైక్ ఆయిల్లో ఎక్కువసార్లు ఫ్రై చేసేవి కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దానివల్ల ఏంటి అంటే చాలామందికి ప్రెగ్నెన్సీలో గ్యాస్ట్రైటిస్ రావడము ఇట్లాంటివన్నీ కూడా ఇష్యూస్ ఉంటాయి, కాబట్టి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, స్పైసెస్ కూడా చాలా వరకు తగ్గిస్తే బెటర్ అనమాట స్పైసీ ఫుడ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో నార్మల్గానే గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి, బట్ దాంతోపాటు మనం ఏంటి అంటే ఈ డీప్ ఫ్రైడ్ అండ్ స్పైసీ ఫుడ్ తింటే కనుక హార్ట్ బర్న్ అంటారు కదా, బర్నింగ్ సెన్సేషన్ రావడము, ఇట్లాంటి చెస్ట్లో డిస్కంఫర్ట్ ఉండడము, ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అండ్ దీంతోపాటు ఏంటి అంటే ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ మాత్రమే తినాలన్నమాట, లైక్ ఎప్పటిది అప్పుడే కుక్ చేసుకొని తింటే బెటర్. ఎందుకు అని అంటే స్టోర్డ్ ఫుడ్లో మనకి ఈ బ్యాక్టీరియల్ కంటామినేషన్ అనేది ఈజీగా జరుగుతుంది, అండ్ దట్టు సమ్మర్ సీజన్లో ఇంకా ఈజీగా ఫుడ్ అనేది ఈజీగా పాడైపోతుంది, కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్లీ కుక్ ఫుడ్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటి అంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అనేవి తాగొచ్చు వితౌట్ షుగర్, లైక్ ఫ్రూట్ జ్యూసెస్లో కూడా మనము అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఎక్సెప్ట్ మనం ఇందాక మెన్షన్ చేసిన ఫ్రూట్స్ తప్ప. లైక్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ మీరు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ వితౌట్ షుగర్ వితౌట్ ఐస్ ఇవన్నీ తీసుకొని జ్యూసెస్ అనేవి కూడా మీరు కన్స్యూమ్ చేయాలి. దాంతోపాటు కోకోనట్ వాటర్లో కూడా మనకి ఈ ఇట్ ఈస్ రిచ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అనమాట. సో యూజువల్గా హెల్త్ బాగాలేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు లేదా డయేరియా అయినప్పుడు కూడా మనకి కోకోనట్ వాటర్తో ఏంటి అంటే ఎలక్ట్రోలైట్ ఏవైతే లాస్ అవుతాయో అవన్నీ మనం రీగెయిన్ చేసుకోవచ్చు అనమాట. యూజువల్గా ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీలో వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి, లైక్ ఎక్కువగా వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి, లైక్ ట్విన్స్ ఉన్న, ట్రిప్లెట్స్ ఉన్న, యూజువల్గా వామిటింగ్స్ అనేవి ఎక్కువగా అవుతాయి అన్నమాట. సో ఆ కేసులో మీరు వాటర్ కంప్లీట్గా తీసుకోకుండా వామిటింగ్ అవుతుందని అట్లా అవాయిడ్ చేసే బదులు దానికి లైక్ రీప్లేసబుల్గా కోకోనట్ వాటర్ అనేది మీరు కన్స్యూమ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇలా మీకు ప్రెగ్నెన్సీలో డయట్ గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనా కూడా. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.